భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం తమవంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గంభీరావుపేట మండలం కొలమద్ది గ్రామంలో పోలీసు ఉద్యానవనంను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈరోజు కొల్లమద్ది గ్రామంలో 4 ఎకరాల్లో పోలీసు ఉద్యానవనంను ప్రారంభించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందటంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం మరియు మొక్కలను బహుమతిగా అందజేయటం ఒక ఆనవాళ్తీగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, అభిలాష్, రఫీక్ ఖాన్, రామచంద్రం, వెంకటకృష్ణ, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి వాయిస్తాడు. ఓకే, ఈరోజు రాజన్న సుశీల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో 4 ఎకర్స్లో మన పోలీస్ ఉద్యానవనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని మొక్కలు నాటాము. అరౌండ్ ఈ 4 ఎకర్స్లో 10,000 మొక్కలు నాటాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాము. హరితహారం ప్రోగ్రాం భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజాప్రతినిధులు కూడా ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు ఈ ల్యాండ్ కోసం, అందరికి కూడా మన కృతజ్ఞతలు. అట్లానే అందరూ కూడా ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉంటే, ఫ్రీ స్పేస్ ఉంటే వాళ్ళు ఇంట్లో కానీ వేరే ల్యాండ్లో కానీ అక్కడ మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను.